మీరు ప్రాక్టికల్స్, థియరీ రెండు బాగా పర్ఫామ్ చేస్తే ఖచ్చితంగా మీరు ఎగ్జామ్ లో మంచి మార్క్స్ తీసుకొస్తారు. అజయ్, ఏది నీకు చూపించు. ఇది ఇలా ఉండకూడదు. కరణ్, నీ బుక్ చూపించు. వరుణ్, ఏది నీది చూపించు. నాకు డౌట్. ఓ, ఇదా? ఇది చాలా ఈజీ. ఏ, ఒకసారి ఇటువ ఏం చేసావో చూస్తాను. వెరీ గుడ్. ఈ రోజు మీ క్లాస్ అయిపోయింది, రేపు మళ్ళీ మీట్ అవుదాం. మర్చిపోకుండా హోంవర్క్ ఫినిష్ చేయండి. ఓకే. వరుణ్, నువ్వు కూర్చో. థ్యాంక్ యూ మేడం. ఈ రోజు నువ్వు చూడడానికి బాలే ఉన్నావు. వదలు నాన్ కదా. ఏంటి? ఒక నిమిషం ఆగు, నాకు ఫోన్ వస్తుంది. ఏంటి, ఇలా వైబ్రేట్ అవుతుంది? ఏంటి ఇది పాకెట్ లో? నాకు ఫోన్ వస్తుందిరా. అనే ఫోన్ చేస్తున్నాడు. హలో. హలో జాన్వి, వెంటనే బయలుదేరి ఇంటికి వచ్చే ప్లీజ్. ఏమైంది అనియ, చాలా టెన్షన్గా ఉన్నావు. నేను చెప్తాను, నువ్వు ముందు ఇంటికి రా. సరే, నువ్వు ఫోన్ పెట్టేయి, నేను వస్తున్నాను. ఏమైంది జాన్వి? నేను వెంటనే ఇంటికి వెళ్ళాలి. ఏదైనా ప్రాబ్లమా? నన్ను రమ్మటవా? వద్దు, అవసరం లేదు, నేను వెళ్ళొస్తాను. ఏదైనా అవసరమైతే ఫోన్ చేయి. సరే, మీరెవరు? నేను తన యంగర్ సిస్టర్ జాన్వి. మీరెక్కడి నుంచి వస్తున్నారు? నేను మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను. ఓకే. కానిస్టేబుల్, అంబులెన్స్కి ఫోన్ చేయి. బాడీని పోస్ట్ మార్టంకు పంపించు. ఈ ఇంట్లో ఉన్న వాళ్ళ చివరి 3 నెలల కాల్ డీటెయిల్స్ కలెక్ట్ చేయి. ఓకే సార్. థ్యాంక్ యూ. నోట్ చూపించు. ఏ చూపించు. ప్రాబ్లమ్ని ఎలాగైనా సాల్వ్ చేసేది. ఎన్నిసార్లు చెప్పాను నీకు, సరిగ్గా సాల్వ్ చేయటం తెలీదా? ఇది చూడు. ఈ ప్రాబ్లమ్ని ఇలాగే సాల్వ్ చేయాలి. ఇదిగో, ఇప్పుడు నువ్వే సాల్వ్ చేయి. ఓకేనా? అయ్యో, ఎంత ఈజీ అయిన ప్రాబ్లం ఇది.
వరుణ్, వరుణ్ లే, ముందు ఇక్కడి నుంచి బయలుదేరు. మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ వాళ్ళు కాసేపట్లో ఇక్కడికి వస్తారు. ఓకే, అలా అయితే రేపు ఇప్పుడు రాను కెమిస్ట్రీ నేర్చుకోవడానికి. నేను ఫోన్ చేస్తాను, తర్వాత రా, రేపు కొత్త ఫార్ములా నేర్పిస్తాను. ఇప్పుడు బయలుదేరు, ఆయన వచ్చేసరికి నేను రెడీ అవ్వాలి. ఓకే మ్యామ్. వస్తున్నాను. హాయ్ ఉదినా. హాయ్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. జాన్వి, నీ బ్యాగ్. కవిత, నేను వెళ్ళి ఫ్రెష్ అవుతాను. సరేనండి. తర్వాత ఇంకేంటి విషయాలు? ఇంకేం విశేషాలుంటే నువ్వే చెప్పాలి. ఉదినా, నేను ఒక హాఫ్ అవర్లో వచ్చేస్తాను. హా సరే. ఉదినా, నేను కాస్త ఫ్రెష్ అయ్యి బయటికి వెళ్ళాలి, వచ్చాక మీతో మాట్లాడతాను. జాన్వి భోంచేసి వెళ్ళొచ్చు కదా. అదంతా నేను బయట చూసుకుంటాను. కవిత, వస్తున్నానండి. కవిత, వస్తున్నానండి. ఎందుకు అరుస్తున్నారు? అన్నిటికీ అవసరమే. ఈ బెల్ట్ ఎవరిది? నేను లేనప్పుడు మన బెడ్రూమ్కి ఎవరు వచ్చారు? మీరు నన్ను అనుమానిస్తున్నారా? ఇలాంటి వారని నేను అస్సలు ఊహించలేదు. నన్నే అనుమానిస్తున్నారా? అయితే ఇది ఎవరి బెల్ట్ చెప్పు, చెప్పమంటున్నానా? పాత బట్టలన్నీ కబోర్డ్ లో ఉన్నవి సర్దుతూ ఉన్నాను, అందులో ఉండుంటుంది. అర్జెంట్ లో మర్చిపోయాను పెట్టడం. ఐఎమ్ సారీ కవిత, నిన్ను అనుమానించి తప్పు చేశాను. నా బుజ్జి బంగారం కదా. ఎన్నో రాత్రులొస్తాయి గాని రాదే వెన్నెలమ్మా, ఎన్నో ముద్దులిస్తారు కాని లేదే వీడిచ్చమ్మా. వరుణ్, నువ్వు నాతో అసలు ఏమీ మాట్లాడకు. నువ్వు హాస్టల్కి వెళ్ళిన దగ్గర నుండి నా గురించి అసలు మర్చిపోయావు అంతేగా. మర్చిపోయింటే ఇంత దూరం నీకోసం వస్తానా? 4 నెలల తర్వాత నన్ను మీట్ అవ్వడానికి వచ్చావు. కోపడొద్దు, నెక్స్ట్ మంత్ నాకు ఫైనల్ ఎగ్జామ్ ఉందని నీకు తెలుసు కదా. దాని తర్వాత ఎలాగూ నేను ఇంట్లోనే ఉంటాను, అప్పుడు ఖచ్చితంగా మనం డైలీ మీట్ అవ్వచ్చు. ఊరికే కథలు చెప్పకు, నేనేమి నమ్మను. నిజంగా అమ్మతోడు
సరే, అమ్మంటే గుర్తొచ్చింది, మీ అమ్మ నన్నెక్కడా? వాళ్ళు కొంతకాలానికి బయట ఊరికెళ్లారు, కొన్ని రోజులు వచ్చేస్తారు. నా బంగారానికి కోపం వచ్చిందా? ఏంటి బంగారం, కోపడొద్దమ్మా. సరే, నేనేం చేయాలి? నీ కోపం పోవాలంటే నేనేం చేయాలి చెప్పు. ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి చెప్పు. బోయ్, హేయ్, ఆ కళ్ళద్దాలిటివో, ఏం చేస్తున్నావు నువ్వు? నేను ఇవ్వను, ఆడుకో. ఇవ్వను, నేను ఇవ్వను. ఏంటి నువ్వు చేస్తున్నావు? లేదు, ఇవ్వను. నాకు నువ్వంటే చాలా ఇష్టం. ఎందుకో తెలుసా? ఎందుకమ్మా? నీ వెనకే తిరుగుతున్నందుక. నేనొక విషయం అడగనా? అడుగు. నువ్వు నన్నెప్పుడు చీట్ చేయవు కదా, నన్ను యూజ్ చేసుకుని వదిలేయవు కదా? ఏంట్రా ఆలోచిస్తున్నావు చెప్పు. చెయ్యను, తప్పకుండా చెయ్యను. సరే, ఒక విషయం చెప్పనా? చెప్పు. నేను నిన్ను అమితంగా ప్రేమిస్తున్నాను. ఏమైంది? అదేం లేదులే. సరే, నువ్వురా, మనం వెళ్తాం. పద ఏంటి, నా ఫోన్ పిక్ చేయటం లేదు. పిక్ అప్ ద ఫోన్. ఫోన్ తీరా. వరుణ్, ఫోన్ అటెండ్ చేయి. నేను ఈరోజు ఎక్కువసేపు ఉండలేను. ఏంటి అంత తొందర? నాకు పనుంది. జాన్వి, ఒక ఇంపార్టెంట్ కాల్ రిసీవ్ చేయనా? హా, సరే, మాట్లాడు. వెయిట్ చేయి, నేను వచ్చేస్తాను. ఓకే. నువ్వు అసలు ఎందుకని నా ఫోన్ అటెండ్ చేయడం లేదు? ఇలా చూడండి, ఇక మీదట నేను ఈ పని చేయలేను. నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను వరుణ్, ఇక మీదట నేను తన్ని మోసం చేయలేను. మన ఇద్దరి మధ్య ఏమైతే జరిగిందో అదంతా మీరు మర్చిపోండి, అంతే. వరుణ్, నేను చెప్పేది విను. వరుణ్, వరుణ్, ఈ పువ్వులు కూడా నీలాగే చూడ్డానికి చాలా అందంగా ఉన్నాయి. ఇంతకీ నువ్వెందుకు అప్సెట్గా ఉన్నావు? అప్సెటా? ఆ ఫోన్ కాల్ మూడవుట్ చేసిందిలే. మూడవుట్గా ఉన్నావా? సరే, అయితే ఈరోజు నువ్వు మా ఇంటికి రావచ్చు. మా అన్నయ్యని వదిన్ని నీకు ఇంట్రొడ్యూస్ చేస్తాను. ఖచ్చితంగా నీ మూడ్ కూడా సెట్ అవుతుంది. లేదు, ఈరోజు వద్దు, తర్వాత కలుద్దాం. రమ్మని చెప్తున్నాను కదా. చెప్పేది విను. పద. చెప్తే అస్సలు వినవు కదా. వినను. అవును, ఈ ఇంటికెందుకని నన్ను తీసుకొచ్చావు? ఇది అసలు ఎవరిల్లు? నీకేమైనా పిచ్చా? నేను నిన్ను మా ఇంటికే కదా తీసుకొస్తాను. ఇది మా ఇల్లే. ఆగు, వదిన్ని తీసుకొస్తాను. వదినా, నువ్వు రా. వదినా, తలుపు తీయండి. వదినా, హీస్ మై బెస్ట్ ఫ్రెండ్ వరుణ్. వరుణ్, తను మా వదినా. నమస్కారం అండి. నమస్తే. రండి, లోపల కూర్చోండి, మీ ఇద్దరికీ ఏదైనా టిఫిన్ తెస్తాను. రారా.
హాయ్ జాన్వీ. హాయ్ అనయ్య. ఒక పని కోసం ఇండోర్ వెళ్తున్నాను, రావడానికి 2 రోజులు పడుతుంది. ఓకే అనయ్య. అవును, ఇతనెవరు? అనయ్య, ఇతను నా ఫ్రెండ్ వరుణ్. హాయ్, హౌ ఆర్ యు? ఐ యామ్ ఫైన్, మీరెలా ఉన్నారు? ఐ యామ్ ఫైన్. అరుణా, నువ్వు నాకు ఒక చిన్న హెల్ప్ చేయగలవా? సరే జాన్వి, బయలుదేరుతాను. వెళ్ళొచ్చిన తర్వాత డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. సరే అనయ్య. కవిత, వస్తున్నాను. వెళ్ళొస్తాను. సరే, వెళ్ళండి. జాన్వి, నువ్వేమనుకోకపోతే ఒక చిన్న పనుంది. శర్మ ఆంటీ వాళ్ళింట్లో కొన్ని వస్తువులు మర్చిపోయి వచ్చాను, కొంచెం తీసుకొస్తావా? అవి అర్జెంట్. ఓకే ఉదినా. ఒక నిమిషం, నేను బయలుదేరుతాను, నాకు కాస్త పనుంది. ఆగరా, నేను త్వరగా వచ్చేస్తాను. లేదు లేదు, నేను బయలుదేరుతాను. అరే పర్వాలేదు, మీరు వచ్చి కూర్చోండి, జాన్వి త్వరగా వచ్చేస్తుంది. టక్కును వెళ్ళి టక్కును వచ్చేస్తాను. లోపలికి రా. వదిన, నేను వెళ్ళొస్తాను. ఓకే. వరుణ్, నేనేదైనా తప్పు చేశానా? నువ్వెందుకని నా ఫోన్ కూడా అటెండ్ చేయటం లేదు? నా ఫిగర్ నీకు నచ్చలేదా? నువ్వు ఎందుకు నన్ను ఇలా ఇగ్నోర్ చేస్తున్నావు? ప్లీజ్ ఇగ్నోర్ చేయకు, ప్లీజ్. ఇలా చూడండి మేడం, నేను జాన్వీని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాను. ఇక నేను తన్ని చీట్ చేస్తూ ఉండలేను. మన ఇద్దరి మధ్య ఏదైతే జరిగిందో దాన్ని మీరు మర్చిపోండి, ప్లీజ్. అలాగా జాన్వి అంటే నీకు అంత ప్రాణమా? సరే అయితే, ఇప్పుడు జాన్వికి ఇది చూపించాల్సిందే. ఇలా చూడు వరుణ్, నువ్వు ఒకవేళ జాన్వికి ఈ విషయం తెలియకూడదనుకుంటున్నావంటే, ఇంతకు ముందు నువ్వు నాతో ఎలా ఉన్నావో అలాగే నాతో ఉండాలి. వరుణ్, వరుణ్ ఆగు. వరుణ్, ఇందుకు నువ్వు ఖచ్చితంగా అనుభవిస్తావు. మీరు ఏమైనా చేసుకోండి, ఇక నేను ఇది చేయలేను. వరుణ్, నీకేమైనా పిచ్చి పట్టిందా? నేను మీ ఇంట్లో వాళ్ళకి, జాన్వికి అన్ని విషయాలు చెప్పేస్తాను. నేను నిన్ను ఊరికే వదిలిపెట్టాను. మీరు ఏమైనా చేసుకోండి, పోండి. వరుణ్, ఏమైంది? అడుగుతున్నాను కదా. నేను చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నాను, నాకు వదిన బాగా గుర్తొస్తుంది. అందుకనే నన్ను ఇక్కడికి రమ్మన్నావా? కూర్చో. సరే, మీ అన్నయ్య రే? అన్నయ్య లోపల రూమ్ లో ఉన్నాడు, ఆఫీస్ పనిచేస్తున్నాడు. లిసన్, బి రిలాక్స్డ్. ఓహో, మిస్టర్ వరుణ్, మీరు ఇక్కడే ఉన్నారా? యు ఆర్ అండర్ అరెస్ట్. వాట్? ఏంటి? నేనేం చేశాను సార్? మిస్సెస్ కవిత మర్డర్. లేదు, నేను ఆవిడ్ని చంపలేదు. ఇన్స్పెక్టర్ సార్, మీరేదో తప్పుగా అర్థం చేసుకున్నారు. మా దగ్గర ఇతనికి ఎదురుగా ఆధారాలు ఉన్నాయి. వరుణ్కి మీ వదిన కవితకి సంబంధం ఉంది, అదే అక్రమ సంబంధం. వరుణ్ ఆ అక్రమ సంబంధాన్ని శాశ్వతంగా తుడిపేయాలనుకున్నాడు, కానీ మీ వదిన ఒక MMS ద్వారా ఇతన్ని బ్లాక్మెయిల్ చేసింది. దాంతో మన రిలేషన్షిప్ కట్ అవ్వకూడదని చెప్పింది. ఆ తరువాత వరుణ్ కవిత గొడవ పడ్డారు, చివరికి కవితని చంపేశారు. కవిత బాడీ దగ్గర వరుణ్ గాగుల్స్, ఇంకా పర్సు దొరికింది, అలాగే మొబైల్లో ఉన్న MMS కూడా దొరికింది. పండే, వరుణ్ అరెస్ట్ చేయండి. చంపింది వరుణ్ కాదు, ఉదిని నేనే చంపాను. వాట్?
ఏటే? అవును, ఆ రోజు నేను ఇంటికి వచ్చి చూసినప్పుడు. వరుణ్, నీకేమైనా పిచ్చి పట్టిద్దా? నేను మీ ఇంట్లో వాళ్ళకి, జాన్వికి అన్ని విషయాలు చెప్పేస్తాను. మీరు ఏమన్నా చేసుకోండి, నా వల్ల ఈ పనులు కాదు. వరుణ్, మీకు కాస్త కూడా సిగ్గనేది లేదా? జాన్వి, నీకు వరుణ్ గురించి అసలు ఏమీ తెలియదు. నన్ను బలవంతం చేసి తప్పుగా ఉపయోగించుకున్నాడు. వాడు అందరు అమ్మాయిలతో ఇలాగే ప్రవర్తిస్తాడు. వాడు నమ్ముకొని నీ జీవితాన్ని పాడు చేసుకోకు. వాడు చెడ్డ వాడు. అది మీరు చెప్తున్నారా? జాన్వి, ఎంత ధైర్యం ఉంటే నీ వదిన మీద చేయేస్తావు? వదిని కాదు, ఒక క్యారెక్టర్ లేని అమ్మాయిని. అందంతో అబ్బాయిని లొంగ తీసుకుంటావు నువ్వు. విజయ్, వరుణ్ నాకు మాత్రమే సొంతం, అర్థమైందా? పండే, ఈవెన్ అరెస్ట్ చేయి. ఆగండి ఇన్స్పెక్టర్ సార్. చెప్పండి సార్. నా వైఫ్ కవితని చంపింది వీళ్ళిద్దరు కాదు, తనని చంపింది నేనే. ఏంటి మీరు అనేది? ఆ రోజు ఇండోర్ బయలుదేరినప్పుడు ఒక ముఖ్యమైన ఫైల్ని ఇంట్లో మర్చిపోయాను. కవిత, రాజేష్, మీ చెల్లెలు నన్ను చంపడానికి ప్రయత్నిస్తుంది, నన్ను కాపాడండి ప్లీజ్. అబద్ధాలు ఆడుతున్నావా? నువ్వు చేసిన పనికి నేనే నిన్ను చంపాలి? నువ్వు తప్పు చేసి ఆ అబ్బాయిని, నా చెల్లిని ఇరికిస్తున్నావా? ఇప్పుడు నువ్వు ఎవరో, నీ చేదస్తో అన్ని నాకు తెలిసిపోయింది. నువ్వు వదిలిపెట్టు. నన్నే మోసం చేస్తున్నావా? మిస్టర్ రాజేష్, మీరు మాతో రావాల్సి ఉంటుంది. పాండే, ముగ్గురిని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళు. ఓకే సార్. బండి ఎక్కండి.